అన్నా బాగా ఆలోచించుకుని చెప్పండి, పని 20 రోజుల్లో పూర్తయిపోవాలి. సరే నేను మొదలెట్టి మధ్యలో ఆలోచన చేస్తే మాత్రం నేను ఊరుకోను. వివరాలు నేను చెప్పేశా అబ్బాయి? చెప్పాను బాబాయ్, మనం వేసిన ప్లాన్ కూడా చూపించాను. స్థలం విషయం ఇప్పుడు బ్రోకర్తో మాట్లాడాను, సాయంత్రం కల్లా తేలుతుంది. ఇంతకీ ఇల్లు ఎంతలో కట్టేవాళ్ళు చెప్పండి. ఈ ప్లాన్ ప్రకారం అయితే 20 లక్షలు అవుతుంది సార్. నేను 18 కట్టిస్తాను. నా కొటేషన్ 17.5 లక్షలు. మీరు మాట్లాడరు. సారీ సార్, ఇంత తక్కువలో కట్టడం మావాళ్ళు కాదు. మేము కష్టపడతాం, క్వాలిటీ ఇస్తాం, కాకపోతే కాస్త రేట్ ఎక్కువ అవుతుంది. వస్తాను సార్, ఆవేశపడకండి, కూర్చోండి. మీరు కడితే ఎంత అవుతుంది? కనీసం 5 లక్షలు అవుతుంది. వెరీ గుడ్, మాకు కావాల్సింది మీరే, మీకే కాంట్రాక్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సైట్ విషయం రేపు తెలుస్తుంది. రేపే వచ్చి అడ్వాన్స్ తీసుకుని పని ప్రారంభించండి. ఎల్లుండి దాకా దేనికి బాబాయ్, ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేద్దాం, కిందకి రండి. బీహార్ వరదల్లో 100 మంది మృతి. నెక్స్ట్. అనకాపల్లిలో టపాకాయ పేలుడు, 13 మంది మృతి, 20 మందికి గాయాలు. నెక్స్ట్. గుడివాడలో బందిపోట్ల గుంతకల్లో బందిపోట్ల దాడి గురే 3 దుర్మరణం. నెక్స్ట్. షిమోగా వద్ద పెద్ద రైలు ప్రమాదం, కొన్ని 100 గుర్తు తెలియని శవాలు, తలలు లేని ముండాలు, ముండాలు లేని తలలు. ఏమిటో ఇది? వార్తలు వినిపిస్తూ తపని వెరైటీగా లేపుదామని. ఏమిటో వినిపించడం? ఇక్కడ అందరు చచ్చారు, అక్కడ ఇందరు చచ్చారు అంటూ చావు కబుర్లు చెబుతూ నిద్ర లేపుతావా? అవే ఉన్నాయి సార్. మరి ఇందులో ఇక్కడ మంచి వార్త ఉంది సార్. తమిళనాడులో సినిమా ప్రదర్శనశాల. ఆ రోజు మామూలుగా సినిమా నడుస్తోంది. హాలు కప్పు కూలి, 14 మంది మృతి. ఏయ్ కొండకి. అరే డిస్పాచ్. గుడ్ మార్నింగ్ అబ్బాయ్. నిజంగా ఇది గుడ్ మార్నింగ్ బాబాయ్. ఇవాళ కాంట్రాక్టర్ మన స్థలంలో పని మొదలు పెడతానన్నాడు. మొదలెట్టాను సార్. ఓం ప్రథమంగా ఓ గోడ పగలగొట్టాను, అందులో ఈ లంక బిందులు ఉన్నాయి సార్. ఇవి మీకు ఇచ్చేదామని వచ్చాను. ఇప్పు తీస్తే మనసుకు దుర్బుద్ధి పుడుతుందని ఇలాగే తెచ్చేశాను సార్. పోదురు పడాయి, లంక బిందులు ఏం లేవు, వెళ్ళండి ఇవి తీసుకెళ్ళండి. అయినా ఇవి మనం ఎలా అవుతాయి బాబాయ్? భూమిలో చేరు దొరికిన గవర్నమెంట్ కప్పు చెప్పాలి కదా. వీటిని కలెక్టర్ గారు ఆఫీస్ చార్జ్. చట్ట ప్రకారం భూమిలో దొరికితే గవర్నమెంటే సార్, కానీ ఇవి గోడలో దొరికే అని చేత ఓనర్కి చెందుతాయి సార్. కాసేపు భూమిలోనే దొరికే అనుకుని గవర్నమెంట్ కి చేయండి ప్లీజ్. సారీ సార్, నా వృత్తి నా ప్రాణం, వృత్తిలో అబద్ధం ఆడను, అన్యాయం చేయను. అయితే ఓ చిన్న పని చేయండి, ఇవి మీకే దొరికాయి కదా. అవును, వీటిని మీరే తీసుకోండి. పని చేయండి. మళ్ళీ సారీ సార్, పరాయి సొమ్ము నాకు అగ్గితో సమానం, ఒక పైసా కూడా ముట్టుకోను. ఇది నిప్పు సార్, నిప్పు. నీ నిప్పుకి నిప్పెట్ట. ఈ రోజుల్లో మాకు నువ్వెక్కడ దొరికావయ్యా మగడా. ఇంగుదావనా గర్భాతపు రాస్కెల్స్, ఇవి గ్లూకోజ్ బిస్కెట్స్ కావు, గోల్డ్ బిస్కెట్స్ సార్. నా లెక్క ప్రకారం ఇవి కనీసం 20 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి. 20 లక్షలే బాబాయ్. 14 రోజు అబ్బాయి. ఆ దిక్కుమల్ల లంక బిందులు మనగూడంలోనే దొరకాలి. దశ అబ్బాయి, దశ బాగుంటే దిశ బాగుంటుంది, దిశ బాగుంటే వాస్తు కలిసి వస్తుంది, మట్టి బంగారం అవుతుంది. ఇది వరకు తినడానికి లేనప్పుడు ఆకలేసేది, ఇప్పుడు బంగారం తినగలిగే స్తోమత ఉన్న ఆకలి ఉండటం లేదు. ఏం చేద్దాంటో బాబాయ్? నేను అసలు కృష్ణను పెళ్లి చేసుకోగలనంటావా? ఐడియా ఏమిటది? తరే నా తరే. 60 ఏళ్ళకు బాబాయ్, తెలుగు ఆలోచనలు చెప్పు. అదే చెప్పబోతున్నా, సీతారామ సంగ్రామ నాటకం మనం మళ్ళీ వైపోతున్నాం. మళ్ళీ మళ్ళీ జనం మైకులవి పగలు కొట్టి నానా ధ్వంసం చేస్తారేమో. ఎగ్జాక్ట్లీ అలా జరగాలని ఈసారి మనం నాటకం వేస్తాం. వీరైతే ఇంకా రోతగా అంక చండాలంగా వేస్తాం, అది ఓ మాయించి ఎయిర్ కండిషన్ హాల్లో వేస్తాం. మన నాటకం చూసిన జనానికి తిక్క రేగుతుంది, సీట్లు కోస్తారు, హాలు బద్దలు కొడతారు. మనం మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళని ఇంకా రెచ్చగొడతాం. ఏతావాత హాలు రిపేర్ల ఖాతా కింద మనకు 2-3 లక్షలైనా ఖర్చు మిగులుతుంది. వెరీ గుడ్ బాబాయ్. సార్ ఒక గుడ్ న్యూస్ సార్. ఏంటది? ఇంత రెంట్ ఇచ్చి మనం ఏసీ సినిమా హాల్ బుక్ చేయడం మంచిదేం సార్? పెద్ద హీరో కొత్త సినిమా కొన్నట్టు టికెట్లు బ్లాక్ లో కొంటున్నారు సార్ జనం. బ్లాక్ లో? అవును సార్, బయట జనం విపరీతంగా ఉన్నారు సార్. వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం ఎందుకని నేనే మన వాళ్ళని బ్లాక్ లో అమ్మేమన్నాను సార్ టికెట్లు. విపరీతమైన కలెక్షన్ వచ్చేట్టు కనిపిస్తాం సార్.